నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనే ఒక ఎగ్జామ్ గురించి నేను మీ ముందుకి తీసుకొని వస్తున్నాను ఎవరు ఎగ్జామ్ రాయవచ్చు చూడండి ఒకసారి దీని ఫుల్ ఫామ్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అంటే మెరిట్ విద్యార్థులకు ఇచ్చేటువంటి ఒక స్కాలర్షిప్ స్కాలర్షిప్ ఎంత ఇస్తారు మనకి ఎన్ని మార్కులు రావాలి మనకు వచ్చిన మార్కులను బట్టి ఇస్తారా మనం ఏదైనా ఎగ్జామ్ రాయాలా ఇవన్నీ విషయాలని నేను మీ ముందుకి తీసుకొని రాబోతున్నాను ఓకే స్టార్ట్ చేద్దామా ఎన్ఎన్ఎంఎస్ అంటే నేషనల్ మీన్స్కమ్ మెరిట్ స్కాలర్షిప్ డైరెక్టరేట్ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ తెలంగాణ స్టేట్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ స్టేట్ లెవెల్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ఎగ్జామినేషన్ ఫర్ ఎయిత్ ఓకే డియర్ స్టూడెంట్స్ ఎనిమిదో తరగతి విద్యార్థులకు తెలంగాణ గవర్నమెంట్ చక్కని అవకాశాన్ని ఇస్తుంది అఫ్కోర్స్ తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే కాదు మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క టాలెంట్ టెస్ట్ జరుగుతూ ఉంది ఇది సెవెంత్ క్లాస్ అయిపోయి ఎయిత్ క్లాస్లోకి ఎంటర్ అయినటువంటి విద్యార్థులకు మాత్రమే అట్లీస్ట్ యాభై ఐదు శాతం మార్కులతో సెవెంత్ క్లాస్ ఎగ్జామ్ పాస్ అయిన వ్యక్తులందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎంటర్ అయిన ఎయిత్లోకి ఎంటర్ అయిన ప్రతి విద్యార్థి రాయవచ్చు ముఖ్యంగా ఎవరెవరు రాయవచ్చు అంటే గుర్తుంచుకోండి జెడ్పీ జిల్లా పరిషత్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ లోకల్ బాడీ స్కూల్స్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ ఇంకా చెప్పాలంటే మనకు ఉన్నటువంటి గురుకుల స్కూల్స్ ఇందులో ఎవరైనా సరే సో ఇది రాయవచ్చు బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మోడల్ స్కూల్స్ విచ్ హ్యావ్ నో రెసిడెన్షియల్ ఫెసిలిటీ కెన్ ఓన్లీ అప్లై అంటే హాస్టల్లో ఉండి గురుకులాల్లో చదివే వాళ్ళకు అర్హత లేదు జ్యోతిరావు పూలే లేకపోతే ఇంకా బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఇలాంటి వ్యక్తులకు అర్హత లేదు ఓకే గుర్తుంచుకోండి జిల్లా పరిషత్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ లోకల్ బాడీ స్కూల్స్ గవర్నమెంట్ ఎయిడే స్కూల్స్ వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ టు రైట్ దిస్ ఎగ్జామ్ ఓకే సో ఇందులో ప్రధానమైనటువంటి రూల్ ఏంటంటే ఒకటి విద్యార్థి ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థి అయి ఉండాలి రెండవది హాస్టల్స్ గవర్నమెంట్ హాస్టల్స్లో ఫెసిలిటేట్ అవ్వకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ హాస్టల్లో చదవకుండా ఉండాలి మూడవది ద అప్లికెంట్స్ హూజ్ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ ఈస్ బిలో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఆదాయం సర్టిఫికేట్ కులం ఆదాయం సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు మీ యొక్క ఆదాయం ఖచ్చితంగా ఎంత ఉండాలి అంటే లక్ష యాభై వేలు లోపు మాత్రమే ఉండాలి ఒకవేళ ఇది దాటితే లక్ష యాభై వేలు దాటితే ఐఎమ్ సారీ మీరు దీనికి ఎలిజిబుల్ కాదు స్టూడెంట్స్ స్టడింగ్ ఎయిత్ క్లాస్ ఇన్ తెలంగాణ రెసిడెన్షియల్ హై స్కూల్స్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ గవర్నమెంట్ ఆశ్రమ హై స్కూల్స్ అండ్ కస్తూరి రెసిడెన్షియల్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ విత్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ జేఎన్వి కేవీ ఇన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ అండ్ అదర్ గవర్నమెంట్ స్కూల్స్ విచ్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఆర్ నాట్ ఎలిజిబుల్ మళ్ళీ ఇందాకలా చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను గుర్తుంచుకోండి తెలంగాణ సోషల్ వెల్ఫేర్లో కానీ లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో కానీ ఇంకా గవర్నమెంట్ ఆశ్రమ్ స్కూల్స్లో కానీ ఇంకా కస్తూరిబా హాస్టల్స్లో చదివేవాళ్ళు కానీ మోడల్ స్కూల్స్లో చదివే విద్యార్థులు కానీ జేఎన్వి కేవి ఇలాంటి స్కూల్స్లో ఎలాంటి ప్రైవేట్ హాస్టల్స్లో చదివే విద్యార్థులకైనా ఈ ఫెసిలిటీ లేదు ఇక్కడ మనకి టూ పాయింట్స్ క్లియర్ అయ్యాయి ఒకటి గవర్నమెంట్ స్కూల్ హాస్టల్స్లో చదివే వాళ్ళకి లేదు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లో జిల్లా పరిషత్ స్కూల్లో చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంది రెండవ పాయింట్ లక్ష యాభై వేల ఆదాయం మాత్రమే ఉన్నవాళ్లకు ఛాన్స్ ఉంది ఓకే ఇంకా కొన్ని పాయింట్స్ చూద్దాం చూస్తే ఇంకా కొన్ని పాయింట్స్లో మనకు అర్థమైపోతుంది ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ నేషనాలిటీ ఏ క్యాండిడేట్ హూ హ్యాస్ స్కోర్డ్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఇన్ కేస్ ఆఫ్ ఓసీబీసీ వాళ్ళు అయితే యాభై శాతం మార్కులు రాకపోయినా యాభై ఐదు శాతం మార్కులు రావాల్సిందే అండ్ ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆర్ ఈక్వల్ గ్రేడ్ అంటే షెడ్యూల్డ్ కాస్ట్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్లకు కంపల్సరిగా యాభై శాతం మార్కులు రావాల్సిందే నాట్ మచ్ డిఫరెన్స్ అంటే ఏడవ తరగతిలో యాభై ఐదు శాతం మార్కులు వస్తే ఓసీ బీసీ విద్యార్థులు ఎలిజిబుల్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కనీసం యాభై శాతం మార్కులు వస్తే ఎలిజిబుల్ అర్థమైంది కదా సో ఫర్ క్యాటగిరీస్ ఇన్ క్లాస్ ఎగ్ సెవెంత్ ఎగ్జామినేషన్ స్టడీ డ్యూరింగ్ ది ట్వంటీ ట్వంటీ వన్ ఈ అక్కడ చదివి ఉండాలి స్టడీయింగ్ ఇన్ జెడ్పీ గవర్నమెంట్ లోకల్ బాడీ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ మళ్ళీ ఇదే పాయింట్ మెన్షన్ చేస్తున్నారు ఇన్కమ్ లిమిట్ లక్ష యాభై లోపు మాత్రమే ఉండాలి పేరెంట్స్ది ఎవరిది బోత్ పేరెంట్స్ పుట్ టుగెదర్ ఇద్దరు పేరెంట్స్ది అంటే మీకు అర్థమవుతుంది ఫ్యామిలీ ఇన్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ లక్షా యాభై వేల రూపాయలు మిస్ మించకూడదు ఓకేనా సో ఇంకా చూస్తే ఏమేమి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఫ్రమ్ ఆల్ సోర్సెస్ విచ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద లేటెస్ట్ ఒరిజినల్ యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఇప్పుడు మనం తహసీల్దార్ అంటాం వాళ్ళ దగ్గర నుంచి కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి అర్థమవుతుంది కదా ఓకే ఒకవేళ ప్రైవేట్ ఎంప్లాయీ అయితే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది ఎంప్లాయర్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయి గవర్నమెంట్ ఎంప్లాయీ లక్షన్నర లోపు ఉంటే వాళ్ళు కూడా దాన్ని సబ్మిట్ చేయొచ్చు ప్రైవేట్ ఎంప్లాయీ అయితే అక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఎలా చేయాలి ఇంకొకటి పాయింట్ ఏంటంటే క్యాండిడేట్ హ్యాస్ టు సబ్మిట్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు సబ్మిట్ చేయాలి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి ఒకవేళ పిహెచ్సి క్యాండిడేట్స్ అయితే అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు నుంచి ఉన్నటువంటి సర్టిఫికేట్ సదరన్ సర్టిఫికేట్ అని మనం తెలుగులో చెప్తుంటాం సో ఈ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే మాత్రమే ఎన్టీఎస్సికి ఎలిజిబుల్ అవుతారు అర్థమైంది కదా సో ఇక ఎలిజిబుల్ ఎన్టీఎస్సికి నాట్ ఎన్టీఎస్సి ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కి క్యాండిడేట్ హ్యాస్ టు సబ్మిట్ వాటి వాట్ ఈ హ్యాస్ టు సబ్మిట్ ద ఒరిజినల్ సెవెంత్ క్లాస్ పాస్ మేమో ఆఫ్ మార్క్స్ టు ది హెడ్ మాస్టర్ ఇది నువ్వు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఏ స్కూల్లో సెవెంత్ క్లాస్ చదివావో వాళ్ళ దగ్గర ఉంటుంది దే విల్ ప్రిపేర్ బై దమ్జల్స్ ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుంది ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే వంద రూపాయలు స్కూల్ ఫీజు ఇది ఎగ్జామినేషన్ ఫీజు స్కూల్లో పే చేయాలి యాభై రూపాయల ఫీజు ఎవరు ఎస్సీ ఎస్టీ పిహెచ్సి వాళ్ళు పే చేయాలి సార్ మరి ఆన్లైన్ ఫీజు ఇవన్నీ ఓకే మీరు ఎవరైతే ఈ యొక్క ఎన్ఎంఎంఎస్ స్కూల్లో ఇన్ఛార్జ్గా ఉంటున్నారో లేదా పరీక్ష ఫీజులు కట్టించుకునే విభాగంలో ఉన్నారో వాళ్ళని మీరు కలిసినట్లయితే ఖచ్చితంగా మీరు వారికి వారు మీకు హెల్ప్ చేస్తారు ఓకే అర్థమైంది కదా సో ఇంకా ఏమైనా అదనపు అంటే అంటనే ఆన్లైన్ చేయడానికి ఇంకా ఫిజికల్ కాపీ పంపించడానికి ఏమైనా ఖర్చులు ఉంటాయో మనకు తెలియదు సో మీరు ఆ సార్ని కలిసినట్లయితే ఆ మేడంని కలిసినట్లయితే దే విల్ గివ్ యూ ఫుల్ డీటెయిల్స్ అన్ని స్కూల్స్ గవర్నమెంట్లో చదివే అన్ని స్కూల్స్ విద్యార్థులు దీనికి ఎలిజిబుల్ ద స్టూడెంట్ స్టడీయింగ్ ఎయిత్ క్లాస్ ఇన్ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే చూడండి తెలంగాణ రెసిడెన్షియల్ హై స్కూల్స్ తెలంగాణ చూడండి ఇక్కడ మరొకసారి సో కింద రాశారు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్స్ ఇక్కడ చూపించినటువంటి ఏ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ఎన్ఎంఎంస్ రాయడానికి అర్హులు కారు ఓకేనా ఏమేమి ఉన్నాయి అందులో తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్లో ఎనిమిది తరగతి అయితే పనికిరావు తెలంగాణ సోషల్ వెల్ఫేర్లో ఒకవేళ మీరు చదువుతున్నట్లయితే ఎగ్జామ్ రాయడానికి లేదు ట్రైబల్ వెల్ఫేర్లో ఆశ్రమ్ స్కూల్లో మోడల్ స్కూల్స్లో జవహర్ ఉదయ స్కూల్స్లో కేంద్రీయ స్కూల్స్లో ప్రైవేట్ అనే స్కూల్స్లో చదువుతున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ లేదు మీరు రాయడానికి అర్హులు కారు ఓకే మై డియర్ స్టూడెంట్స్ ఇంకొక కొన్ని పాయింట్స్ మనం చూద్దాం ఇంకా దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయి గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎయిత్ క్లాస్ గౌట్ స్కూల్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు మాత్రమే కాబట్టి ఇది నిజంగా గొప్ప అవకాశం స్టూడెంట్స్ హు హవ్ పాస్డ్ ది ఎన్ఎంఎంఎస్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ అమౌంట్ ట్వల్వ్ థౌజండ్ పర్యానం అర్థమవుతుందా అవుతుందా పర్యానం ఫర్ ఎవ్రీ ఇయర్ ఓ మై గాడ్ పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తుంది చెప్పలేము నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని ఇరవై నాలుగు వేలకు చేయాలనే ఒక ప్రతిపాదన కూడా ఉంది అని అంటున్నారు అంటే ఇరవై నాలుగు వేలు అంటే ఎవ్రీ మంత్ మీకు క్లియర్గా అర్థమవుతుంది టూ థౌజండ్ రూపీస్ మీకు వచ్చే అవకాశం ఉంది ఎన్ఎంఎంఎస్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ గెట్ స్కాలర్షిప్ అమౌంట్ అప్ టు ఎక్కడ దాకా ఎప్పుడెప్పుడు ఇస్తారు మీకు స్కాలర్షిప్ అంటే చూడండి నైన్త్ నైన్త్లో ఇస్తారు టెన్త్లో ఇస్తారు లెవెన్త్ స్టడీ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇస్తారు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా ఇస్తారు ఫోర్ ఇయర్స్ మీకు స్కాలర్షిప్ ఇస్తారు ఇప్పుడున్న రేట్ ప్రకారం చూసుకుంటే మీకు నలభై ఎనిమిది వేల రూపాయల స్కాలర్షిప్ ఎవ్రీ ఇయర్ అంటే మొత్తం ఈ నాలుగు సంవత్సరాలు కలిపి వస్తుంది ఒకవేళ మీ టైం బాగుండి ఈ సంవత్సరమే దాన్ని గనక డబుల్ చేస్తే ఛాన్సెస్ ఉన్నాయి ప్రపోజల్ కూడా ఉంది సో ఒకవేళ మీకు గనక చేస్తే విల్ బీ వెరీ లక్కీ చాలా అదృష్టవంతులుగా మీరు మారే అవకాశం ఉంది కీ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూస్తే ఎస్ ఏంటి ఇంపార్టెంట్ డేట్స్ అంటే ముప్పై తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై అని ఉంది ఇక్కడ కానీ రీసెంట్గా రీసెంట్గా వచ్చినటువంటిది ఇగో ఇక్కడ చూడండి ఈ సైట్ని మీరు విజిట్ చేస్తే బిఎస్సి తెలంగాణ డాట్ ఇన్ కనుక మనం విజిట్ చేస్తే లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ అయింది ఎగ్జామ్ డేట్ మారింది సో అదేందో మళ్ళీ ఒకసారి మనం చూద్దాం అది ఒకసారి చూద్దాం ఐ విల్ షో యూ రీసెంట్ నోటిఫికేషన్ వచ్చినటువంటి నోటిఫికేషన్ మొన్న ఇరవై మూడో తారీఖు ఈ డేట్ ఎక్స్టెండ్ అయింది అది మనం చూద్దాం చూడండి ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఇది నేను చెప్పేది కాదు ఎవరు చెప్పేది కాదు ఇది బిఎస్సి తెలంగాణ సైట్లోకి వెళ్ళి మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు చూసినా సరే సో వెంటనే మీరు దీన్ని చూడవచ్చు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద స్టేట్ వైడ్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ఎగ్జామినేషన్స్ ట్వంటీ ట్వంటీ వన్ ఫర్ క్లాస్ ఎయిత్ ఎక్స్టెండెడ్ ఎక్స్టెండెడ్ డేట్ ఎక్స్టెండ్ అయింది సో యూఆర్ వెరీ లక్కీ నా వీడియో వింటున్నారంటే మీరు పదకొండో తారీఖు లోపల అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఆన్లైన్ పదకొండో తారీఖు లెవెన్ పదకొండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై డిసెంబర్ పదకొండు వరకు మీరు ఆన్లైన్ ఫీజు కట్టవచ్చు ఇక మీరు ఆన్లైన్ ఫీజు కట్టి మీరు టీచర్స్ కనుక ఏమేమి ఇవ్వాల్సి ఉంటుంది మీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఈ రెండు ఇచ్చి ఒక ఫోటో ఫీజు ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే యాభై రూపాయలు అలా కాకుండా ఓసీ బీసీ వాళ్ళైతే మీరు వంద రూపాయలు ఫీజు చెల్లించి ఆన్లైన్ ఖర్చులు ఇంకా ఏమైనా ఉంటే ఆ టీచర్స్తో మాట్లాడి మీరు గనక మీరు చేయగలిగితే విల్ బి వెరీ లక్కి అప్లికేషన్స్ చేయడం అయిపోయినట్లు ఈరోజే ఒకవేళ మీరు ఈరోజు వీడియో చూస్తున్నట్లయితే ఈరోజే మీ సార్తో మాట్లాడండి మీ టీచర్తో మాట్లాడండి మీ హెడ్ మాస్టర్తో మాట్లాడండి ఖచ్చితంగా ఎయిత్ క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ పిల్లలు ఎలాగూ ఇంటి దగ్గరే ఉంటున్నారు పుస్తకాలు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్స్ ఓపెన్ చేసి ఎన్ఎంఎంఎస్ బుక్ కూడా ఒకటి మార్కెట్లో దొరుకుతుంది దాన్ని కూడా తెచ్చుకొని చక్కగా రోజు ఒక నాలుగైదు గంటలు మీరు కనుక చదవగలిగినట్లయితే ఖచ్చితంగా ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ మీరు అందులో ఉంటారు ఖచ్చితంగా మీకు అవకాశం ఉంది లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఇది మీరు కాదు స్కూల్ వాళ్ళు చూసుకుంటారు ప్రింటెడ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎన్ ఎన్ఆర్ అంటే ఎన్ఆర్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది స్కూల్ వాళ్ళు చూసుకుంటారు మీరు చేయాల్సిన పని పదకొండో తారీఖు కంటే ముందు అంటే ఐదు ఆరు తారీఖు లోపల ఐదు ఆరు తారీఖు లోపల మీరు స్కూల్లో కలిసి టీచర్స్ని కలిసి సార్ ఇట్లా ఎన్ఎంఎంఎస్ మా పిల్లవాడిని మా అమ్మాయిని రాపిద్దాం అనుకుంటున్నాం అని కలిస్తే దే విల్ గివ్ యూ ఫుల్ డీటెయిల్స్ ఒక్కసారి అర్థమైపోయింది మీకు వాళ్ళు డిఇ ఆఫీస్లో సబ్మిట్ చేయడానికి మన టీచర్స్ వారు ఆ డియో ఆఫీసులో సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఫిఫ్టీన్త్ ఇక లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ ప్రింటెడ్ నామినల్ రూల్స్ అటెస్టెడ్ బై కన్సర్న్ హెడ్ మాస్టర్ అంటే హెడ్ మాస్టర్స్ వాటి మీద సంతకం చేయాలి కాబట్టి కొంచెం టైం కూడా ఉంది అంటే ఇంకొక రెండు రోజులు ఎక్కువ టైం కూడా ఉంది పద్దెనిమిదో తారీఖు లోపల వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారు ఇది మీకు సంబంధించిన అంశం కాదు మీరు ఫీజు పదకొండో తారీఖు లోపల పే చేయాలి అంటే పదో తారీఖు లోపల ఇది పదిహేనో తారీఖు లోపు అంటే పద్నాలుగో తారీఖు లోపులో మీరు ఆ ప్రింటెడ్ అప్లికేషన్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో అలా చేయగలిగితే సో దట్స్ ఇట్ ఎవరు ఎన్ఎంఎంఎస్ అప్లికేషన్ ఈజ్ ఓవా అండ్ మీరు చేయాల్సిన పనిగా చదువుకోవడమే ఏం చదువుకోవాలి ఎలా చదువుకోవాలి అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను ఓకే అర్థమవుతుంది అనుకుంటాను ఏం చదవాలో ఒకసారి చూద్దాం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ యాజ్ ఫాలోస్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మీ పిల్లలు నేను ఒక క్వశ్చన్ వేస్తాను మీ పిల్లలు ఆరో తరగతి ఐదో తరగతి చదువుతున్నప్పుడు నవోదయ ఎగ్జామ్ రాసారా ఓకే వెరీ గుడ్ నవోదయ క్వశ్చన్ పేపర్ మీరు చూస్తే దాంట్లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని ఉంటుంది అందులో ఏముంటాయి కొన్ని కొన్ని బొమ్మలు ఉంటాయి నెక్స్ట్ ఆ పిక్చర్ ఏంటి ఆ తర్వాత కొన్ని లెక్కలు ఉంటాయి నెక్స్ట్ నెంబర్ ఏంటి సో ఇలానే ఉంటాయి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ సిలబస్ మొత్తం నేను మీకు చెప్తాను నైంటీ మార్క్స్ నైంటీ మార్క్స్ కూడా ఎలా ఉంటాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లే ఓకే స్కలాస్టిక్ ఎబిలిటీ టెస్ట్ స్కొలాస్టిక్ ఎబిలిటీ టెస్ట్ అంటే శాట్ అంటారు దీన్ని శాట్ అంటే ఏం లేదండి మన స్కూల్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు మొత్తం అంటే కవరింగ్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ సైన్స్ మూడే మూడు సబ్జెక్టులు సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ సైన్స్ సో మీకు హిందీ భయం అయితే హిందీ భయం ఉన్నవాళ్ళు హ్యాపీగా రాయొచ్చు ఇంగ్లీష్ భయం ఉందా ఓకే ఇంగ్లీష్ భయం ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా రాయొచ్చు మీరు చదవాల్సింది ఏంటంటే మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఈ మూడు సబ్జెక్టులు ఏమేమి సిలబస్ చదవాలా మళ్ళీ ఒకసారి చూడండి సెవెంత్ అండ్ ఎయిత్ క్లాసెస్ ఏడు ఎనిమిది తరగతులకు సంబంధించినటువంటి సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్ మూడే మూడు పుస్తకాలు మూడు రెండు ఆరు పుస్తకాలు అవుతాయి మా అయితే సైన్సు మ్యాథమెటిక్సు సోషల్ సైన్స్ ఈ మూడు ఆల్రెడీ మీరు సెవెంత్ చదివేశారు వెరీ గుడ్ మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోండి ఈచ్ క్వశ్చన్ ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ ఇస్తారు టైం కూడా అంతేనండి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క నిమిషం ఉంది అర్థమైంది కదా సో ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఫర్ మ్యాట్ అండ్ శాట్ విల్ బి వన్ ట్వంటీ మినిట్స్ రెండింటి కలిపి నూట ఇరవై నిమిషాలు బిట్లు ఎన్ని రెండు తొమ్మిది పద్దెనిమిది నూట ఎనభై బిట్లు ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ వన్ మార్క్ ప్రతి క్వశ్చన్కి ఒక మార్కు దేర్ విల్ బీ నో నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ లేదండి మీరు ఎన్ని మార్కులు ఒకవేళ తప్పు పెట్టినా ప్రాబ్లమే లేదు ఎగ్ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఆఫ్లైన్ ఆన్లైన్లో కాదు కంప్యూటర్లో ఇంటి దగ్గర కూర్చొని రాయాల్సిన అవసరం లేదు మీకు ఒక సెంటర్ అలాట్ చేస్తారు ఆ సెంటర్కి వెళ్ళి మీరు రాయాల్సి ఉంటుంది పెన్ను పేపర్ బేస్డ్ ఎగ్జామే పెన్ను పేపర్ బేస్డ్ పెన్ను ఇవన్నీ వాడుకొని రాసే ఎగ్జామే ఓకేనా ఇంకా కొన్ని విషయాలు మనం స్టడీ చేద్దాం ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఆబ్జెక్టివ్ అన్నీ ఆబ్జెక్టివ్గా ఉంటాయి ప్రతి క్వశ్చన్కి నాలుగు పాసిబుల్ ఆన్సర్స్ ఉంటాయి ఏబిసిడి సో క్యాండిడేట్ ఏం చేయాలి అంటే విద్యార్థి ఏం చేయాలి నాలుగిట్లో ఒక ఆన్సర్ పెట్టాలి ఓకేనా ఫర్ రిలెవెంట్ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ బుక్స్ యాజ్ పిరెంట్స్ క్యాన్ రిఫర్ టు ఎన్సీఆర్టీ క్లాస్ బుక్స్ ఓన్లీ ఎన్సీఆర్టీ క్లాస్ బుక్స్ రిఫర్ చేయండి అని అంటున్నారు అసలు ఎన్సీఆర్టీ బుక్స్ దాకా అవసరం లేదు మన స్టేట్ ఎయిత్ సెవెంత్ క్లాస్ బుక్స్ని రిఫర్ చేసినా కూడా సరిపోతుంది కానీ మ్యాట్ మెంటల్ అబిలిటీ టెస్ట్కి మాత్రం ఖచ్చితంగా మీరు ఒక మంచి బుక్ తీసుకొని ఆ బుక్ని చదవడం ఫార్ బెటర్ ఓకేనా సో మళ్ళీ చెప్తున్నాను యు ఆర్ గోయింగ్ టు బి ఏ లక్కీ స్టూడెంట్ దిస్ ఇయర్ నిజంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చదువుకోవడానికి మంచి అవకాశం దొరికింది సైన్స్ మ్యాథ్స్ సోషల్ సైన్స్ సెవెన్త్ ఎయిత్ క్లాస్ బుక్స్ చదివితే సరిపోతుంది యూ విల్ గెట్ ఎన్ఎంఎంఎస్ ఓకే ఇంకా ఎన్ఎంఎంఎస్లో ఇంకా ఏమేమి ఉంటాయి ఎలా క్వాలిఫయింగ్ చేస్తారు ఏమేం చేస్తారు అవన్నీ మనం చూద్దాం చూద్దామా ఓకే లెటర్స్ గో క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ యాజ్ ఫాలోస్ మినిమం క్వాలిఫైయింగ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ పేపర్ విల్ బీ ఫార్టీ అంటే మీకు గనక నలభై మార్కులు వస్తే ఒక్కొక్క పేపర్లో మీరు క్వాలిఫై అయినట్టు క్వాలిఫై అయ్యారంటే క్వాలిఫై అయిన వాళ్ళలోంచి మెరిట్ తీస్తారు అర్థమైంది కదా అండ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ పిహెచ్సి అయితే ఫిజికల్ ఛాలెంజ్ అయితే ముప్పై రెండు మార్కులు వస్తే మీరు క్వాలిఫై అయినట్టు మళ్ళీ చెప్తున్నాను క్వాలిఫై వచ్చిన వాళ్ళందరకు స్కాలర్షిప్ వచ్చినట్టు కాదు చూడండి సెలక్షన్ విల్ బీ మేడ్ యాజ్ ఫర్ మెరిట్ అర్థమైందా దేని బేస్ చేసుకొని చేస్తారు మెరిట్ సబ్జెక్ట్ టు డిస్ట్రిక్ట్ వైజ్ జిల్లాలో ఎంత పర్సంటేజ్ తీసుకోవాలో కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం జిల్లాలో వచ్చినటువంటి టాపర్స్ని తీసుకుంటారు ఎంతమందిని టాపర్స్ని తీసుకుంటారు అవన్నీ కూడా నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను కమ్యూనిటీ వైజ్ కోటా అలాటెడ్ యాజ్ ఫర్ నామ్స్ ఇష్యూడ్ బై ఎంహెచ్ఆర్డి న్యూ న్యూఢిల్లీ వారు ఒక్కొక్క కమ్యూనిటీకి ఎంతమందిని తీసుకోవాలి అంటే ఎస్సీ వాళ్ళకి ఎన్ని తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మన డిస్టిక్కి ఒక ఐదు వందల సీట్లు వస్తాయని అనుకుందాం వచ్చినప్పుడు అందులో ఎస్సీ వాళ్ళకు రిజర్వేషన్ ఎంత ఉంది ఎస్టీ వాళ్ళకు రిజర్వేషన్ ఎంత ఉంది బీసీ వాళ్ళకు ఎంత ఉంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు రిజర్వేషన్ ఎంత ఉంది దాని ప్రకారం టాప్ లిస్ట్ని బయట పెడతారు అంటే ఐదు వందలు అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు వందలు మన జిల్లా నుంచి తీసుకుంటారు అని అనుకుంటే మనకు అర్థమైపోతుంది సో ఐదు వందలు ఒకవేళ ఎస్టీ అయితే సెవెన్ పర్సెంట్ అనుకుంటే ఐదేళ్లు ము దగ్గర దగ్గర యాభై మంది ఒక ఎస్టీ నుంచే దగ్గర దగ్గరగా యాభై మందిని మెరిట్లో నుంచి తీసే అవకాశం ఉంది అన్నీ మన జిల్లాలో ఉన్నటువంటి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు రారు ఇంకెవరు రారు ఇంకా ఓపెన్లో తీసుకుంటే ఓపెన్ ఐదు వందలలో నువ్వు పోటీ ఉన్నట్టే సో ఎగ్జామ్ ఫీజు ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుందో ఇందాకలే మనం డిస్కస్ చేసాం సో జనరల్ వాళ్లకు బీసీ వాళ్ళకు హండ్రెడ్ రూపీస్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్లకు పిహెచ్సి వాళ్ళకు ఫిఫ్టీ రూపీస్ ఇది ఆల్రెడీ డిస్కస్డ్

తొంభై మార్కులు ముప్పై ఐదు ముప్పై ఐదు ఇరవై తొంభై కదా తొంభైలో మీరు గనక మీరు గనక ఒక సెవెంటీ లోపు అంటే సిక్స్టీ ఫైవ్ ఎబో మీరు కనుక స్కోర్ చేయగలిగితే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ కనుక మీరు స్కోర్ చేయగలిగితే ఐఎమ్ షోర్ యూవిల్ బీ యూ యూల్ బీ ఐఎస్ యూవిల్ బీ ఇన్ ద మెరిట్ లిస్ట్ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఈ రేంజ్లో మీరు కనుక స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఎన్టీఎస్సి లిస్ట్లో మీరు ఉన్నట్టే ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఒక సిక్స్టీ ఆర్ సెవెంటీ సిక్స్టీ సెవెంటీ సిక్స్టీ ఆర్ సెవెంటీ అంటే సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ అరౌండ్ వన్ థర్టీ వన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ మధ్యలో కనుక మీ మార్కులు ఉన్నట్లయితే వాట్ ఎవర్ ద క్యాస్ట్ యూఆర్ బిలాంగ్ టు ఓపెనా లేకపోతే బీసీనా ఎస్సీనా ఎస్టీనా కాదు పిహెచ్సీనా కాదు ఇప్పుడు పెద్ద డిఫరెన్స్ కూడా ఏమి ఉండలేదు జనరల్గాను రిజర్వేషన్స్కి ఒకటి రెండు మార్కులు తేడా మాత్రమే ఉంటుంది నాట్ మచ్ డిఫరెన్స్ కాంపిటీషన్ అయితే ఉంది కానీ ఇప్పుడున్న లాక్డౌన్ పీరియడ్లో ఎవరు చదవడం లేదు సో నువ్వు గనక మైడియా స్టూడెంట్ ఇఫ్ ఆర్ ఏబుల్ టు రీడ్ నువ్వు గనక చదివితే ఖచ్చితంగా నీకు ఎన్టీఎస్సీ అది ఎన్ఎంఎంఎస్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఏమంటావు చదువుతావా ఓకే సిలబస్ ఇంకా డీటెయిల్డ్గా సిలబస్లోకి వెళదాం సిలబస్లోకి డీటెయిల్గా వెళ్తే మనకు క్లియర్గా అర్థం అవుతుంది స సోషల్ స్టడీస్లో ఏముంటాయి ఇది మాత్రమే సిలబస్ ఇది మాత్రమే సిలబస్ సోషల్ స్టడీస్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ఇండియన్ జ్యుడిషరీ అంటే న్యాయ వ్యవస్థ ఎలా ఉంది విమెన్ క్యాస్ట్ అండ్ రిఫార్మ్ ఇది ఎలా ఉంది అంటే స్త్రీలు కులము రిఫార్మ్స్ సంస్కరణలు కొలోనియలిజం అండ్ ద సిటీ అంటే కొలోనియలిజం అంటే బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలన చేశారు సిటీ ఎలా ఉంది వేవర్స్ ఐరన్ వాట్ ఈస్ దట్ స్మెల్టర్స్ అండ్ ఫ్యాక్టరీ ఓనర్స్ ఫ్యాక్టరీలు వేవర్సు ఐరను ఇదంతా మన సిలబస్లో ఉంది ఇది సోషల్ స్టడీస్ సిలబస్ ఓకే నాటస్ గో టు మ్యాథ్స్ సిలబస్ రేషనల్ నెంబర్స్ చాలా ఈజీ మీకు తెలిసి ఇది ఓకే ఓకే లైనర్ ఈక్వేషన్స్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్స్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ దిస్ క్వాడ్రిలేటరీస్ క్వాడ్రిలేటరల్స్ ఓకే ప్రాక్టికల్ జామెట్రీ అంటే మీకు తెలుసు కదా బొమ్మలు గీయమే కదా డేటా హ్యాండ్లింగ్ ఇది ఇది మాత్రమే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 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 లెసన్స్ మీకు డౌట్స్ ఉంటే డియర్ ఫ్రెండ్స్ ఇంకా ఉంటే నేను చెప్తాను సో ఈ ప్రస్తుతానికి ఇది ఓకే సైన్స్ సైన్స్లో ఏమున్నాయి చూద్దాం ఒకసారి క్రాప్ క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఓకే ఫ్రెండ్ అండ్ ఫో సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్ మెటీరియల్స్ మెటీరియల్స్ అండ్ నాన్ మెటీరియల్స్ కోల్ అండ్ పెట్రోలియం ఇదంతా సిలబస్ ఎవరు చెప్పినా నేను చెప్పేది ఒకటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇదేమో సోషల్ ఓకేనా ఇదేమో మ్యాథమెటిక్స్ ఇదేమో వాట్ ఈస్ ఇస్ సైన్స్ సోషల్ మ్యాథమెటిక్స్ అండ్ దిస్ ఈస్ సైన్స్ సిలబస్ ఈ సిలబస్ ఇదంతా ఎక్కడ ఉంది ఖచ్చితంగా ఇదంతా మీ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్లోదే నథింగ్ అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ ఓకే లేటెస్ట్ గో అండ్ సి ఇంకా రెండు పాఠాలు సోషల్లో హ్యూమన్ రిసోర్సెస్ ద చేంజింగ్ వరల్డ్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ ఇవి ఉంటాయి తర్వాత మ్యాథ్స్లో ఇవి సో మీకు అర్థమైపోయింది ఎన్ని పాఠాలు ఉన్నాయి ఏం చేస్తే వస్తుంది సో మీరు ఈ సిలబస్ని బేస్ చేసుకొని మీరు స్టడీ చేయొచ్చు ఈ సిలబస్ మీకు డీటెయిల్స్ కావాలంటే ఓకే యూ మే జస్ట్ రిఫర్ టు మై వీడియో యూ మే జస్ట్ సీ ఇట్ వన్స్ అగైన్ అండ్ యూ మే టేక్ స్క్రీన్ షాట్స్ అండ్ రైట్ డౌన్ ది సిలబస్ సిలబస్ని రాసుకోవచ్చు మీరు చక్కగా ప్రిపేర్ అవడానికి ఆస్కారం ఉంది ఓకే నవ్ లెటెస్ట్ గో టు సి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో నైంటీ బిక్స్ నైంటీ బిట్స్ ఉన్నాయి ఓకే ఎన్ని మార్క్స్ ఉన్నాయి నైంటీ మార్క్స్ ఉన్నాయి నిజంగా మనకు గనక మెంటల్ ఎబిలిటీ టెస్ట్ రాస్తున్నప్పుడు టైం ఉంటే అంటే ఒక్కొక్క బిట్ని మనం ఒక్కొక్క నిమిషంలో కాకుండా అర నిమిషంలో కనుక చేయగలిగితే నైంటీ మార్క్స్ వచ్చినట్టే కనీసం వన్ మినిట్లో చేయగలిగినా కూడా నైంటీ మార్క్స్ వచ్చినట్టే బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇది స్పీడ్గా చేయలేం అది ఒక్కటే ప్రాబ్లం లేకపోతే బిట్లన్నీ మనకు వస్తాయి ట్రై చేస్తే ఎందుకంటే వీ హ్యావ్ బ్రెయిన్ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ మనకు బ్రెయిన్ ఉంది అది పని చేస్తుంది ఖచ్చితంగా ఇది చేయగలం ఎనాలజీ చేయగలం క్లాసిఫికేషన్ చేయగలం ఓకే న్యూమరల్ సిరీస్ న్యూమరికల్ సిరీసెస్ చేయగలం ప్యాటర్న్ పర్సెంట్ పర్సెప్షన్ చేయగలం హిడెన్ ఫిగర్స్ చేయగలం ఇవన్నీ చేయగలం ఇవన్నీ ఎవరు చేయగలరు అంటే ఖచ్చితంగా దీన్ని కొంచెం ప్రిపేర్ అయిన వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు ఇవాళ చాలా సోర్సెస్ ఉన్నాయి మీరు యూట్యూబ్లో ఎనాలజీ మీద కొన్ని వీడియోస్ మీరు చూడవచ్చు క్లాసిఫికేషన్ మీద మంచి వీడియోలు ఉన్నాయి న్యూమరికల్ సిరీస్ మీద ఉన్నాయి ఇలా ఈ సిలబస్లో ఒక్కొక్క టాపిక్ మీరు తీసుకొని చక్కగా టాపిక్స్ రాసుకొని ఒక్కొక్క టాపిక్ మీద మీరు ఒక వన్ అవర్ వీడియో విని తర్వాత మీకు ఉన్నటువంటి బుక్ను కనుక మీరు చదవగలిగితే యు ఆర్ రియల్లీ సక్సెస్ఫుల్ పర్సన్ అర్థమవుతుంది కదా సో డూ యూ అండర్స్టాండ్ ఇది మాత్రమే ఉన్నటువంటి syllabus non-verbal verbal, verbal num numerical series pattern and so on so if you like this video please do not forget to share this video anyway and also please subscribe my channel thank you very much